ఇదొక లేటెస్ట్ వర్షన్ ప్రేమ కథ. ప్రేమంటే ప్రేమను ప్రేమగా ప్రేమించి పెళ్లి పీటలెక్కి పెళ్లి బంధంతో ఒక్కటవటం. ఇది ఓల్డ్ వర్షన్. అయితే ఇలాంటి పాత ప్రేమ కథలు పరమ బోర్ అంటూ లేటెస్ట్ వర్షన్ ప్రేమ ఎలా ఉంటుందో చూపించింది ఓ ప్రియురాలు. ఆమె చూపించే ప్రేమను తట్టుకోలేకపోయిన ఆ ప్రేమికుడు ఏం చేశాడన్నదే ఈ స్టోరీ. ఢిల్లీలోని విశ్వాస్ నగర్ లో ఉంటున్నాడు సుల్తాన్ అనే 19 ఏళ్ల యువకుడు. ఇతను బీహార్ కు చెందిన వాడైనప్పటికీ ఢిల్లీలో తన అక్క ఉండటంతో ఆమె ఇంట్లోనే ఉంటూ మదీనా మసీదు స్ట్రీట్ నంబర్ 10లో ఆన్లైన్ డెలివరీ మరియు ప్యాకేజింగ్ షాప్ పెట్టుకున్నాడు. చేతి కింద ఓ వ్యక్తిని కూడా పెట్టుకుని షాప్ నడుపుతున్నాడు. ఇదిలా ఉండగా, ఆన్లైన్ లో బ్యూటీ ప్రోడక్ట్ బుక్ చేశాను, ఇంతవరకు డెలివరీ చేయలేదంటూ సుల్తాన్ షాప్ కి వచ్చింది శ్యామ అనే 23 ఏళ్ల యువతి. ఈ శ్యామ ఫార్ష్ బజార్ లో ఉంటూ అక్కడ ఉండే బ్యూటీ పార్లర్ లో పనిచేస్తుంది. పార్సిల్ కోసం ఆమె సుల్తాన్ షాప్ కి వచ్చి అడగటంతో అతను, ఈ రోజు డెలివరీ చేసే వాళ్ళమే, కుర్రాడు లేక నిన్న డెలివరీ చేయలేదు, మీ అసౌకర్యానికి నేను చింతిస్తున్నా, సారే మేడం అంటూ పార్సిల్ ని ఆమె చేతికిచ్చాడు. అయితే శ్యామ పార్సిల్ ని టైం కి డెలివరీ చేయలేదన్న కోపంతో వెళ్లినా సుల్తాన్ శుతిమెత్తని మాటలతో ఆమెను కూల్ చేయటంతో మారు మాట్లాడకుండా ఓ నవ్వు నవ్వి పార్సిల్ తీసుకువెళ్ళింది. ఇక అప్పటి నుండి ఇద్దరు మనసుల్లో ఒకటే ఆలోచన, మళ్లీ కలిస్తే బాగుంటుందని. అందుకే అప్పటి నుండి శ్యామ అవసరం ఉన్నా లేకపోయినా బ్యూటీ ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టడం, కావాలనే పార్సిల్ తీసుకునే వంకతో సుల్తాన్ షాప్ కి వెళ్లటం చేసేది. మరో పక్క సుల్తాన్ కూడా శ్యామ పేరుతో పార్సిల్ రాకనే పట్టుకెళ్లి దాచేవాడు. ఎక్కడ కుర్రాడు ఆ పార్సిల్ ని శ్యామకి డెలివరీ ఇచ్చేస్తాడో అన్న భయంతో, అలా ఇస్తే తను శ్యామని చూసే ఛాన్స్ మిస్ అయిపోతానని అతని బాధంతా. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, సుల్తాన్ కన్నా శ్యామ 4 ఏళ్లు పెద్దది, అయినా ప్రేమించడానికి వయసు అడ్డుకాదనుకున్నారు ఇద్దరు. అలా వీరి పార్సిల్ కథ అతి కొద్ది కాలంలోనే ప్రేమ కథగా మారిపోయింది. అయితే ఇక్కడే ప్రియుడికి ఓ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది ప్రియురాలు. ఇద్దరు అన్ని రకాలుగా దగ్గరయ్యాక తనకి ఓ పాత ప్రేమ కథ ఉందని ప్రియుడి గుండెల్లో బాంబు పేల్చింది. అయితే ఇద్దరికి ఆలోచనలు సరిపడకపోవటంతో అతని నుండి విడిపోయానంది. ప్రియురాలు పేల్చిన బాంబు భారంగా అనిపించినా బాధని బయటకు కనపడనివ్వకుండా బాధపడొద్దని ప్రియురాల్ని ఓదార్చి నేనున్నా అని ధైర్యం చెప్పాడు. ఇద్దరు తమ ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబ పెద్దలకి చెప్పారు. మా ఇద్దరికి పెళ్లి చేయకపోతే మీ పరువు తీస్తూ పారిపోయినా పెళ్లి చేసుకుంటామన్నారు. పరువు పోగొట్టుకోవటం ఇష్టం లేక పెద్దాళ్లు వీరి పసి ప్రేమను యాక్సెప్ట్ చేశారు. ఇక పెళ్లి మాత్రమే బ్యాలెన్స్ అనగా ప్రియురాలు బుద్ధి మారిపోయింది. పాత ప్రియుడు పదే పదే మనసులో మెదలటంతో అతనికి ఫోన్ కలిపింది. పాత స్మృతులన్నీ నెమరు వేస్తూ అతనితో పాత ప్రేమ కథని సరికొత్తగా స్టార్ట్ చేసింది. ఓ పక్క పాత ప్రియుడితో ప్రేమ కథ రాస్తూనే మరో పక్క కొత్త ప్రియుడితో పెళ్లి కథను రాస్తూ ఇప్పటి ప్రేమలు ఇలాగే ఉంటాయని, ప్రేమకు లేటెస్ట్ వర్షన్ ఇదని అర్థం చెప్పింది. అయితే ఇద్దరు ప్రియుళ్ళకి సేమ్ టైం సేమ్ లవ్ ఇవ్వటం ఆమెకు కష్టమైపోయింది. పాత ప్రియుడికి ఫోన్ కలిపి మాట్లాడుతుంటే కొత్త ప్రియుడు కాల్ చేసేవాడు. ఎవరితో మాట్లాడుతున్నావంటే పాత ప్రియుడితో అని చెప్పలేక పాత ఫ్రెండ్ తో మన పెళ్లి గురించి మాట్లాడుతున్నా అంది. కానీ కాలం గడిచే కొద్దీ సుల్తాన్ కి ప్రియురాలు పాత ప్రియుడితో మాట్లాడుతుందని తెలిసిపోయింది. అప్పటి నుండి మళ్లీ అతనితో ఎందుకు మాట్లాడుతున్నావని గొడవ పడేవాడు. అయితే గొడవ పడ్డ ప్రతిసారి పాత ప్రియుడితో మాట్లాడినంత మాత్రాన ప్రేమలో ఉన్నట్లేనా, ఏదో ఫ్రెండ్ లా ఉందామని ఫోన్ కలిపా, మన పెళ్లికి పిలుద్దామని మాటలు కలిపా, ఆ మాత్రానికే అభంశుభం తెలియని నన్ను అనుమానిస్తావా అనేది. కానీ పాత ప్రియుడితో మాత్రం మాటలు ఆపేదే కాదు. అదే సుల్తాన్ కి నచ్చేది కాదు. నీ పాత ప్రియుడిని వదిలేయకపోతే నీకు పాడి కట్టడానికి నేను 10 క్షణాలు కూడా ఆలోచించనని బెదిరించాడు. కానీ శ్యామ మాత్రం, నా గుండె నీదే, అందులో ప్రేమ నీదే, జస్ట్ పాత ప్రియుడితో మాట్లాడుతున్నా అంతే, అంతకు మించి నువ్వు ఆలోచించకు, నన్ను అనుమానించకు అనేది. అయితే ఎన్నిసార్లు ప్రియురాలితో పాత ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినా ఆమె దాన్ని కంటిన్యూ చేస్తూ ఉండటంతో సుల్తాన్ ఆమెపై కోపాన్ని పెంచుకున్నాడు. అయితే నవంబర్ 25న శ్యామ పేరెంట్స్ సుల్తాన్ వాళ్ళ ఇంటికి వచ్చి అతని పేరెంట్స్ తో వీరిద్దరు పెళ్లి చేయాలని అన్ని విషయాలు మాట్లాడుకుని పెళ్లి నిశ్చయం చేశారు. అప్పుడు కూడా ప్రియురాలు పాత ప్రియుడితో మాట్లాడుతూనే ఉండటంతో పెళ్లికి ముందే శ్యామతో ఈ విషయం గురించి క్లియర్ గా మాట్లాడుకుని ఆ తర్వాత ఆమెతో పెళ్లి బంధంలో కొనసాగాలనుకున్నాడు సుల్తాన్. ఆ ప్రాసెస్ లోనే నవంబర్ 25న పెళ్లి ఖాయం అయ్యాక మధ్యాహ్నం నుండి శ్యామ బ్యూటీ పార్లర్ కి పనికి వెళ్ళింది. సాయంత్రం డ్యూటీ అయిపోగానే నేరుగా సుల్తాన్ ఆమె పార్లర్ దగ్గరకు వెళ్లి నీతో మాట్లాడాలి అని ఆమెను తన షాప్ దగ్గరకు తీసుకువెళ్లాడు. ప్రియుడు అలా షాప్ దగ్గరకు తీసుకువెళ్లేసరికి అదేదో అనుకుని శ్యామ సిగ్గుపడుతూ, పెళ్లి దాకా ఆగలేవా, ఎందుకంత తొందర అని మెలికలు తిరిగింది. ఆ మెలికలు చూసిన ప్రియుడు రెచ్చిపోయాడు. ముందు నీ మెలికలు ఆపు అంటూ అసలు మ్యాటర్ లోకి వచ్చాడు. మనిద్దరికి పెళ్లి కూడా ఖాయమైంది, ఇక నువ్వు నీ పాత ప్రియుడితో మాట్లాడటం మానేయమన్నాడు. అతని నెంబర్ కూడా బ్లాక్ చేయమన్నాడు. కానీ ఆ మాటలకు శ్యామ ఒప్పుకోలేదు. నా పాత ప్రియుడికి నాకు మధ్య ఇప్పుడేం లేదు, మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అని సుల్తాన్ చెవిలో పువ్వు పెట్టబోయింది. కానీ ఆమె మాటలను నమ్మని సుల్తాన్ శ్యామతో గొడవకు దిగాడు. మాటా పెరిగి ఆమె చేస్తున్న మోసాన్ని తట్టుకోలేక శ్యామని చంపేయాలని ఆమె గొంతును లిమి చంపేశాడు.
చంపాక శవాన్ని ఓ మూల పడుకోబెట్టి శామా వేసుకున్న చున్నీ తీసి దాన్ని రెండుగా చింపి ఓ ముక్కతో కాళ్ళని మరో ముక్కతో రెండు చేతులని కట్టేసి శవాన్ని పెద్ద పాలిథిన్ కవర్ లో పడేసి పార్సిల్ మాదిరిగా శవాన్ని ప్యాక్ చేసి తన షాప్ లో ఉన్న పార్సిల్స్ పక్కనే పెట్టాడు. తర్వాత సెలవులో ఉన్న షాప్ లో కుర్రాడికి ఫోన్ చేసి నేను ఊరెళ్తున్నానని అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నానని ఆ పని అయ్యాక తిరిగి వస్తానని అందాక షాప్ నువ్వే ఓపెన్ చేసి చూసుకో అని చెప్పి ముంబైలో ఉన్న బంధువుకి కాల్ చేసి ఇంటికి వస్తున్నా అని చెప్పి ముంబై చెక్కేశాడు. అలా తెల్లవారింది. సుల్తాన్ షాప్ లో పనిచేసే కుర్రాడు షాప్ ఓపెన్ చేశాడు. మధ్యాహ్నం వరకు పార్సిల్స్ అన్ని డెలివరీ చేశాడు. ఆ తర్వాత నుండి వచ్చిన పార్సిల్స్ ని గదిలో సర్దుతూ ఉండగా పెద్దగా లావుగా ఉన్న ఓ పార్సిల్ అతనికి కనిపించింది. దాని మీద పేరు అడ్రస్ ఏం లేకపోవటంతో ఏం అర్థం కాక ఓపెన్ చేసి చూస్తే లోపల శ్యామ శవం కనిపించింది. వెంటనే పోలీసులకు ఫోన్ కొట్టాడు. వారు వచ్చి శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని పోస్ట్ మార్టానికి పంపారు. శ్యామ శవం సుల్తాన్ షాప్ లోనే ఉండటం, పైగా అతను ఊళ్ళో లేకపోవటం, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చోవటంతో సుల్తానే శ్యామాని చంపేశాడని అర్థమయ్యి అతను ఎప్పుడెప్పుడు ఫోన్ ఆన్ చేస్తాడా అని నిఘా పెట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా అతను ముంబైకి వెళ్లాడని తెలిసింది. ఈలోగా సుల్తాన్ ఫోన్ ఆన్ చేశాడు. దీంతో అలర్ట్ అయిపోయిన పోలీసులు అతని లొకేషన్ ఆధారంగా ముంబై వెళ్లి బంధువుల ఇంట్లో తలదాచుకున్న సుల్తాన్ ని పట్టుకున్నారు. విచారణలో తనే తన ప్రియురాలు శ్యామాని చంపి నేరం నుండి తప్పించుకోవాలని ఇలా పారిపోయానని చెప్పాడు. శ్యామ సరికొత్త ప్రేమ కథకు అర్థం చెప్పిందని ఆ ప్రేమ తట్టుకోలేకే నేను ఆమెను చంపేశానని చెప్పాడు. ఓ పక్క నాతో పెళ్లిపీటలెక్కటానికి రెడీ అయ్యి నాకు పెళ్లి డేట్ ఇచ్చి పాత ప్రియుడితో ప్రేమగా మాట్లాడుతూ అతనికి సోగ్రం డేట్ ఇచ్చి రెండు రకాలుగా సుఖపడాలనుకుందని అందుకే అది తట్టుకోలేకే నేను ఆమెను చంపి పార్సిల్ చేశానని చేసింది మొత్తం చెప్పాడు. సుల్తాన్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.